अय्या प्रजल्लारा नमस्कार अंडी दयचेसी वीडियो पूर्ति चूडंडी ई लैंड टोटल मोत्तम वच्ची 6 एकराल 33 सेंट्लु 6 एकराल 33 सेंट्लु ఒక ఎకరము 7 లక్షల రూపాయలు చెబుతున్నారు ఫైనల్ రేట్ అని వాళ్ళు అన్నారు కూచుండి తగ్గుదని నేను అనుకుంటున్నాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్ కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నంబర్ ఇదే నా కాంటాక్ట్ నంబర్ అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతనే నా వాట్సాప్ కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు చూసి సుబ్రహ్మణ్యం గారే ఐ యామ్ ఇంటరెస్టెడ్ అని మీరు నా వాట్సాప్కి పెట్టి షట్టర్ లేవగండి ఓకేనా నేను చిన్న మెంటల్ నా కొడుకుని ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి నేను 100% నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను అంటే మీరు బిజీ మీరు కూడా బిజీగా ఉంటారు కాదంట్లా కొంతమందికి మాత్రమే చెప్తున్నాను అందరికి కాదు ఇది ఓకేనా దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్ కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఈ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి ఫోన్ లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ దానికి బోర్లు అవి ఉన్నాయి దీనికి బోర్ లేదు కాబట్టి 7 ఫైనల్ సార్ ఇది ఓకే మన ఈ ల్యాండ్ లో బోర్ లేదు కాబట్టి ఎకరం 7 లక్షలు చెప్తున్నారు అవును సార్ ఈ ఆ పక్క ల్యాండ్ లేదంటే బోర్లు ఉన్నాయి కాబట్టి ఎకరం 10 లక్షలు చెబుతున్నారు అవును సార్ ఓకే అంటే మీరేం చెప్తున్నారు అంటే 10 లక్షలు కావాలని ఇస్తారు లేదా ఈ బోర్ లేకపోయినా ఎకరం 7 లక్షలు ఈ ల్యాండ్ అని ఇస్తారంటారు ఎకరం 7 లక్షలు ఫైనల్ రేటు ఓకే ఇప్పుడు ఈ 6 ఎకరాల ఎన్ని సెంట్లు 6 ఎకరాల 33 సెంట్లు ఓకే ఈ 6 ఎకరాల 30 సెంట్లకి ఎంత మంది రైతులు వాళ్ళు వచ్చేసి ఇద్దరు సార్ ఇద్దరు ఒక రైతు ఎన్ని ఎకరాలు ఒక రైతు ఎన్ని ఎకరాలు ఒక రైతు వచ్చి ఎకరా 85 సెంట్లు ఒక రైతు ఒక రైతు ఒక ఎకరా 85 సెంట్లు ఇంకోటి ఒక రైతు వచ్చేసి 4 ఎకరాలు 42 సెంట్లు ఒక ఎకరా ఒక రైతు చెలుపు 4 ఎకరాల 48 సెంట్లు టోటల్ గా వచ్చేలోపు 6 ఎకరాల 33 సెంట్లు వస్తుందా అవును సార్ 6 ఎకరాల 33 సెంట్లు ఈ ఫస్ట్ కొంచెం బాగాలేదు ఏంటిది అది ఒక ఎకరా 85 సెంట్లు మన బండి ఆపాం కదా అవును ఆ బండి ఆపింది అసలు 101 లింక్ రోడ్ అది 101 లింక్ రోడ్ రోడ్ అయితే వాళ్ళ రోడ్ అది ఆ రోడ్ లో బండి ఆపిన కానీ ఎకరా 85 సెంట్లు వచ్చేసి దున్నల ఓకే ఒక ఎకరా 85 సెంట్లు దున్నలేదు కాబట్టి అట్లా ఉంది అలా ఉంది అంతే ఓకే ఇప్పుడు అది దున్నిస్తే మళ్ళీ బాగానే ఉంటది 4 ఎకరాల 24 సెంట్లు పక్కన వీడియో తీసాను చూడండి సార్ పక్కన 4 ఎకరాల 40 సెంట్లు ఉంది కదా మీద అది అది బాగా దున్ను ఉంటుంది అది దానిలాగానే ఇది కూడా వస్తుంది దున్నితే ఓకే ఇప్పుడు ఈ 4 ఎకరాల 80 దున్నితే ఎలా ఉందో ఈ ఒకరి 80 సెంట్లు కూడా దున్నితే సేమ్ అలాగనే ఉంటది అలాగనే ఉంటది ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో ప్రజెంట్ ఏమైనా పంట వేస్తున్నారా పంట వేయలేదా దాంట్లో అయితే పంట ఏమీ లేదు సార్ ఒక నాగర్ వేసి గురుదోలు పెట్టున్నారు సార్ ఓకే ఇప్పుడు ఈ రెండు దాంట్లో ఏం పంట వేయలేదు రెండు అయితే ఏమీ లేదు ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ వీళ్ళే పంట వేసుకుంటారా ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా ప్రస్తుతానికి అయితే వాళ్ళే వేసుకున్నారు సార్ ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చిన ఆ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేస్తుంటారు పక్కన కంది మినుము సజ్జ వేస్తారు సార్ కంది దాంట్లో బోర్ లేదన్నావు కదా ప్రస్తుతానికి అయితే మామూలుగా వర్షాకాలం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బోర్ లేదు బోర్ వేస్తే వాటర్ పడతాయి మన దాంట్లో పక్కా పడుతుంది సార్ ఇప్పుడు 100 అడుగులు పడతాయి 100 అడుగులు బోర్ వేసి పడుతుంది ఓకే బోర్ అయితే ఇప్పుడు పక్కన పక్కన ల్యాండ్ లో బోర్లు ఉన్నాయి బోర్లు ఉన్నాయి కరెంట్ కూడా అవైలబుల్ సార్ మనకి ఓకే మన దానికి కరెంట్ అవైలబుల్ గా ఉంది అవును సో పక్కన అయితే బోర్లు అయితే ఉన్నాయి కానీ ఎకరం 10 లక్షలు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు 10 లక్షలు ఇది బోర్ లేదు కాబట్టి ఎకరం 7 లక్షలు ఫైనల్ రేట్ నెగోషియబుల్ లేదు ఫైనల్ రేట్ అది ఇంకా ఫైనల్ రేట్ ఇది నాకు 1 రూపాయి దగ్గర ఈఎంఐ చెప్పారు ఓకే ఓకే ఇప్పుడు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ హాఫ్ కిలోమీటర్ లేదా 3/4 కిలోమీటర్ ఒక కిలోమీటర్ లోపే ఉంటది అంటే టోటల్ గా కిలోమీటర్ లోపే ఉంటది అవునవును ఇప్పుడు ఈ కిలోమీటర్ లో ఇప్పుడు తార్ రోడ్ ల్యాండ్ లోకి డైరెక్ట్ కారు సేల్ అవుతుందా
నేరుసేలోకి వెళ్ళింది సార్. ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు అంటే తగలవు కదా. అలాంటి ఏమి లేదు, మట్టి రోడ్డు మొత్తం. మట్టి రోడ్డు గట్టి రోడ్డేనా? గట్టి రోడ్డు సార్, ఇబ్బంది లేదు. ఓకే, మట్టి రోడ్డు గట్టి రోడ్డు అవును. ఇబ్బంది. నేల సాయిల్ రెడ్డా బ్లాకా? రెడ్ బ్లాక్ రెండు కలిసి ఉంటుంది సార్, ఎక్కువ రెడ్ రెడ్ సాయిల్ ఉంటుంది. ఓకే, 90% రెడ్ ఉంది, 10% బ్లాక్ ఉంది. అంతే. ఓకే, టోటల్ అయితే రెడ్ సాయిల్ అనుకోవడం ల్యాండ్. రెండు సైలే. ఓకే, మనం ఏమేమి పంటలు వేసుకోవచ్చు ఈ ల్యాండ్ కొనుక్కుంటే? మినుము, సజ్జ, వరి, బోరే బోరే పెంచిన తర్వాత మామిడి తోట, నిమ్మ తోట, ఫ్రూట్స్ బత్తాయి ఏదైనా వేసుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు. మనం బోరే పెంచిన తర్వాత బోరే పెంచి మన ఇష్టం సార్. అదే నిమ్మ పడుద్ది, నిమ్మకాయ, బత్తాయి, మామిడి మామిడి, మళ్ళీ ఇప్పుడు అన్ని ఇలాంటి పండ్ల తోట అన్ని పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదే పండ్ల తోట, ఏ పండ్ల తోట పెట్టుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు సార్, వాటర్ ఫెసిలిటీ ఉంది. అదే వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఇది ల్యాండ్ చెల్లుపు ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్, ఏ మండలం వస్తుంది? కనగిరి మండలం. కనగిరి మండలం వస్తుంది. అవును. ఓకే, మీరు విలేజ్ పేరు చెప్పొద్దులే సార్, ఎందుకంటే విలేజ్ పేరు చెబితే వాళ్ళు వెళ్ళిపోతారు. అవునులే. కొంతమంది దొంగ నా కొడుకులు. అవునవును. మనం అందరం అనకూడదులే. అవునవునులే. మనం అందరం అనకూడదు. కొంతమంది దొంగ నా కొడుకులు, విలేజ్ పేరు చెప్పంగానే డైరెక్టర్ గారికి పోయేసి నా జీకే రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం గారు వీడియో పెట్టారు నాకు, ఏడే ఇలానని చెప్పేసి ఓలోలు పెట్టుకుంటూ మన నోట్లో మూడ పెడతారు లంజా కొడుకులు. అవునవునులే. అర్థం కదా, మన ఇంట్లో కూర్దిని మనం వాళ్ళ ఇంటి పని చేయాలని చూస్తారు కొంతమంది. రికార్డు చేస్తారు చూడండి, రికార్డు మీద రికార్డు చేస్తున్నా కాబట్టి చదువుతున్నా. అది కట్ చేయండి మళ్ళీ. అట్ట మనం అట్ట ఐ డోంట్ కేర్, అట్ట భయపడే మొగోళం కదా మనం. మనం అట్ట భయపడే మొగోళమేం కదా, కానీ అది విన్న విషయం. ఇప్పుడు ఒకటి సార్, ఉన్నది నిజం మాట్లాడేవాడు ఇప్పుడు నిజాయితీగానే మాట్లాడతా, గుర్తుపెట్టుకో. అంతేగా మరి, వాసమా కాదా? అంతేగా సార్. ఇప్పుడు మంచోడైతే సుబ్రహ్మణ్యం గారు ఇట్లా మీరు వీడియో పెట్టారు, మేము వెళ్ళి చూడాలా, మీరు చూపిస్తారా, వేరే వాళ్ళు చూపిస్తారా అడుగుతారు. అది వేరే విషయం. మీరు రండి సార్, వెళ్దాము. నాకు తెలుపు, నువ్వు డైరెక్టర్ పోతు, నువ్వు తెలంగాణ కొడుకువే కాదా? అంతేగా మరి. ఏ సార్, వాస్తవమా కదా? వాస్తవే. ఇప్పుడు ఆ ల్యాండ్ నీకు తెలియదు. అవునవును. ఆ వీడియో నేను నీకు పెట్టినా, నాకు తెలియకుండా వేరే వాడు పోతే వాడు దొంగ నా కొడుక, మంచి నా కొడుకు. వాడు దొంగ నా కొడుకు లెక్కే. అవునా కదా, అంటే మన మోసం చేసిపోయి నా కొడుకే కదా. అంతే సార్. మరి తిట్టుకున్న మా నోట్లు ముద్దు పెడతామా వాడికి? ఏమన్నా వాడికి పెడతామా? వేలక వేలకు కారుకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొట్టించుకొని, అవునవును, కల్లాం బిడ్డను వదిలింగి, రెయ్యనక పగలనక ఆ జిల్లా ఆ జిల్లా ఆ స్టేట్ ఈ స్టేట్ మొత్తం తిరుగుతూ. అంతేగా మరి. వీళ్ళు డైరెక్టర్ పోయేదానికి మొట్ట కొన్న నేనుంది. ప్రకాశం జిల్లా ఇది సార్. ఇది ప్రకాశం జిల్లాల సార్? అవును. అంతే కరెక్ట్లే మరి. చెప్తాను, ఇది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి నియోజకవర్గము. ఓకేనా, మన విలేజ్ పేరు చెబితే ముందు డైరెక్టర్ పోతాం, విలేజ్ పేరు చెప్పొద్దని చెబుతున్నా. ఓకే చెప్పండి. అర్థమైందా? ఇప్పుడు ఈ వీడియో చూసిండు ఒక వ్యక్తి, నేను ఈ వీడియో చూసాను, నాకు ఇలాంటి కావాలని అనుకోరా, పొర్రా, నువ్వు రా చూపిస్తా. అంతేగా మరి. సరిపోద్ది, అది నేనేదండి మనిషి చేసుకోవాలి కదా. ఎవరం కూడా అనవసరంగా ఎవరు ఒకరిని తిట్టరు, ఒక అవమంచి మాట్లాడరండి, చేసిన బాధలతో మాట్లాడతారండి. అంతేగా సార్, మరి జరిగిపోతే మేము అనుమతి చేస్తాంలే. అర్థమైందా? మా నా రియల్ ఎస్టేట్ అనుభవం 16 ఏళ్ళు. ఈ 16 ఏళ్ళలో నేను రకరకాల చూసిన అంతేగా మరి. అర్థమైందా? అవునవును సార్. అందువల్ల ఏంటంటే కడుపులో మండితేనే మాట్లాడ, కడుపులో మండకపోతే ఎవరిని తుస్కారం అనరు. ఎవరు అంటారైతే ఎవరికేం అవసరం సార్ అంటానికి? మనకేం అవసరమా? ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఆ ట్రాఫిక్ ఇతరులు కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది మనము. ఓకే, ఇప్పుడు ఇదైతే 1 ఎకరం 7 లక్షలు ఫైనల్ రేటు. 7 లక్షలు ఫైనల్ రేట్ అది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కనిగిరి నియోజకవర్గము. ఓకే, ఇది కనిగిరి నుంచి పామూరు వెళ్ళి హైవే రోడ్డుకి వస్తుందా? హైవే రోడ్ దగ్గర వస్తుందా? కనిగిరి కనిగిరి నుంచి పామూరు మధ్యలో 10 కిలోమీటర్లు లోపలికి. ఓకే, కనిగిరి టు పామూరు హైవే వెళ్ళే రూట్ లో, ఆ హైవే నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవేకి 8 కిలోమీటర్లు. ఓకే, గ్రీన్ ఫీల్డ్ హైవేకి 8 కిలోమీటర్లు. అవును సార్. ఓకే, వెరీ గుడ్. సో ఒక విలేజ్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ 1 కిలోమీటర్. అంతే మట్టి రోడ్డు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే థ్యాంక్ యూ. ఆల్రైట్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి.
అలాగని ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ వీడియో మొత్తం పూర్తిగా చూశాను నాకు ఈ ల్యాండ్ కావాలి 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను టైం పాస్ కోసం నేను ఫోన్లు చేయట్లేదు టైం పాస్ కోసం నేను మెసేజ్ చేయట్లేదు మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు ఓకే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది 100% మీ ప్రాపర్టీస్ ఏదైనా 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది నా దగ్గరికి ప్రాపర్టీ కొనాలనుకుంటే 100% ఇంట్రెస్ట్తో రావాలి టైం పాస్ కోసం రాకూడదు గుర్తుపెట్టుకోండి సార్ టైం పాస్ కోసం పోయేందుకు చాలా ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గరికి అయితే రావాగండి నేను చాలా బిజీగా ఉంటాను రియల్ ఎస్టేట్ నేను చేసేది బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాను టైం పాస్ కోసం చేయట్లా అర్థం చేసుకోగలరు టైం పాస్ కోసం చేసే వ్యక్తిని కాదు నా దగ్గర అటు ఇటు మాట్లాడినా నేను ఒప్పుకునేవాడిని కూడా కాదు మీరు ఎలా మాట్లాడితే నేను అలాగనే మాట్లాడతాను మీరు తిక్క తిక్కగా మాట్లాడితే నేను తిక్క తిక్కగా మాట్లాడతా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్